హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు తరుణ్ మోటోయిన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్సర్ 150కి ఎక్స్ట్రా బ్రేక్లెట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఎక్స్ట్రా బ్రేక్లెట్స్ ఇన్స్టాల్ చేయడానికి ముందుగా ఇలాంటి ఎక్స్ట్రా బ్రేక్లెట్ ఒకటి కావాలి. దీనిని ఇక్కడ ప్లేస్లో ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి. దీనికి మనకు కావాలంటే ఒక బోల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా బోల్ట్ వేసుకోవడం వల్ల ఈ బ్రేక్ లైట్ కింద పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రేక్ లైట్కి 2 వైర్స్ ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇలా వైర్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం టేప్ వేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా టేప్ వేసిన తర్వాత ఇక్కడ కూడా టేప్ వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వైరు ఊడిపోకుండా ఉంటుంది. మనం ఇక్కడ సపోర్ట్ కోసం వేస్తున్నాం కదా, చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టేప్ వేసాం కదా, ఇక్కడ టేప్ వేసిన తర్వాత ఈ వైర్ని ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ హోల్ ఉంటుంది, ఈ హోల్లో నుంచి ఇలా వైర్ పైన తీసుకున్నాం. ఇక్కడ వైర్ పైకి తీసుకున్న తర్వాత స్లీవ్స్ ఉన్నాయి కదా, స్లీవ్స్ ముందుగా తీసేసి స్లీవ్స్ తీసేద్దాం. స్లీవ్స్ తీసిన తర్వాత ఈ వైర్ని ఇలా నలిపి ఇది కూడా స్లీవ్ ఎక్కువ తీద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అక్కడ వైర్ కట్ చేయడం లేదు. వైర్ కట్ చేయకుండా లోపల వైర్ పెట్టి యూజ్ చేద్దాం, ఎందుకంటే వైర్ కట్ చేసామనుకోండి ఫ్యూచర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని దీంట్లో ఇవన్నీ స్లీవ్స్ వద్దు, దీంట్లో కూడా కొన్ని కట్ చేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ అయితే పడవు మళ్ళీ అది కూడా ఇబ్బంది. సేమ్ ఈ వైర్కి ఎలా చేసామో ఈ వైర్ కూడా అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. వీటిని బాగా విధంగా తిప్పి రెండుటిని ఇది ఫ్రెండ్స్ ఈ పల్సర్లో ఇది బ్రేక్ లైట్ అండ్ టైల్ లైట్ కనెక్షను. దీంట్లో ఈ లాస్ట్ది వచ్చి టైల్ లైట్ కనెక్షన్, ఇది ఇది మాత్రం బ్రేక్ లైట్ది. దీంట్లో ఒక వైరు, నెక్స్ట్ దీంట్లో మరొక వైరు, ఇలా ఇన్స్టాల్ చేసి ఇలా వాటిలో పెట్టి దీనిపైన క్యాప్ వేసేద్దాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వన్ సైడ్ మాత్రం ఎలా ఫిక్స్ చేయాలో చూపించాను, ఇప్పుడు టెస్ట్ చేద్దాం అసలు వర్క్ అవుతుందో లేదో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇదిగో ఫ్రెండ్స్, మనంత ముందు ఫిక్స్ చేసిన బ్రేక్ లైట్. ఇప్పుడు నేను బ్రేక్ పట్టుకుంటాను చూడండి, ఆన్ అవుతుంది కదా. బ్రేక్ వదిలేసి ఆగిపోతుంది, మళ్ళీ బ్రేక్ పట్టుకుంటే ఇదిగుతుంది, మళ్ళీ బ్రేక్ వదిలేసి ఆగిపోతుంది, వాళ్ళు బ్రేక్ పట్టుకుంటే ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్రేక్ లైట్ పట్టుకున్నాం అనుకో, కింద ఈ ఎక్స్ట్రా బ్రేక్ లైట్ అండ్ మా నార్మల్ బ్రేక్ లైట్ రెండు ఎగులుతున్నాయి కదా ఫ్రెండ్స్. మీకు కావాలంటే వన్ సైడ్ కావాలంటే ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు, నేను 2 సైడ్స్ ఫిక్స్ చేశాను. రెండో సైడ్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా నైట్ విజన్లో చూపిస్తాను, నైట్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ కూడా ఇలాగే బిగించాను. ఈ వైర్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ టేప్ వేసి ఇక్కడ లోపల అండ్ ఇలా తీసుకొచ్చాను. ఇలా తీసుకొచ్చి
ఇక్కడ దీనిలోంచి ఇలా తీసుకొచ్చి ఇవిగో ఫ్రెండ్స్ ఈ వైరు, ఈ వైర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ స్లీవ్స్ తీసానని, ఇక్కడ వీటిని ఫిక్స్ చేస్తాను. ముందుగా వీటికి మాత్రం ఖచ్చితంగా టేప్ వేయండి. వీటిని ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను ఎలా ఫిక్స్ చేశానో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు బిగించిన ఎక్స్ట్రా బ్రాకెట్స్ ఎలా వెలుగుతున్నాయో. వీటి కనెక్షన్ మళ్ళీ ఒకసారి చూడండి. రైట్ సైడ్ కనెక్షన్ చూడండి ఎలా ఉందో, ఎలా ఇచ్చానో. ఇలా తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడి నుంచి దీని లోపల నుంచి ఇలా తీసుకొని ఇదిగో ఇక్కడ ఉండే చూడండి, ఇలా తీసుకొచ్చి ఈ ఫస్ట్ వీటిని కనెక్షన్ ఇచ్చాను. తర్వాత అండి లెఫ్ట్ సైడ్ కూడా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా ఇలాగే తీసుకొచ్చి ఇలాగే ఇక్కడ టేప్ వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇదిగో ఈ హోల్ లోపల నుంచి ఇలా తీసుకొచ్చి, ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఈ వైర్స్కి ఫస్ట్ ఇచ్చాను కదా రైట్ సైడ్ వైర్స్కి, వైట్కి స్లీవ్ తీసి వీటి కనెక్షన్ ఇచ్చాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రెండు కానీ జాయింట్ చేసామనుకో ఇక్కడ దాని లోపల పడదు, అంటే ఇంతకుముందు చెప్పాను కదా మీకు కట్ చేసామనుకో ఫ్యూచర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, అందుకని వాటిని కట్ చేయకుండా అలాగే కనెక్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వెహికల్ నైట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనక వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇది డేలో ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి బైక్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.